డయానా మరియం కురియన్ ఈ పేరు ఎవ్వరికీ తెలీదు స్క్రీన్ పేరైన నయనతార అంటేనే టక్కును గుర్తుకొస్తుంది ఎక్కడో కళంగ టీవీలో యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగిన నయన్ ఎప్పుడు పెళ్లితో ఒక్కసారిగా అటు పెళ్లిపేటల మీద ఇటు ట్రెండింగ్లోనూ కూర్చుంది అసలు నయన్ ఫిలిం కెరీరు ఎటు తిరిగి ఎటు చిందో నేటి ఫిల్మీ ఫోకస్లో చూద్దాం నయనతార గత కొన్ని రోజులుగా నయన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది ఆమె విఘ్నేష్ శివన్తో పెళ్లి చేసుకోవడం అనే దాని గురించే కాకుండా ఆమె ఎంటైర్ ఫిలిం ప్రొఫైల్ సినీ ఫక్యలో ఉంటుంది ముందుగా ఈమె పెళ్లి ఇప్పుడు ఎలా జరిగింది ఎంతో కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్ బర్డ్స్ విఘ్నేష్ శివన్ నైనతార అగ్ని సాక్షిగా మూడు ముళ్ల బంధంలో అడుగు పెట్టారు చెన్నైలోని మహాబలిపురంలో గురువారం వీరి పెళ్లి వేడుక జరిగింది ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితులు సహా పలువురు సెలబ్రిటీల సమక్షంలో ఈ వివాహం జరిగింది తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేష్ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తన అర్ధాంగికి నుదుటున్న ముద్దు పెట్టిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నయన్ నేను ఒకటయాం భగవంతుడి ఆశీస్సులు తల్లిదండ్రులు స్నేహితులు అందరి ఆశీస్సులతోనూ మా పెళ్లి జరిగింది అని రాసుకొచ్చాడు ఇది చూసిన అభిమానులు చిలకాగోరింకల్లా ఉన్నారు నిండు నూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్టులో వీళ్ల పెళ్లి గ్రాండ్గా జరిగింది రజనీకాంత్ షారుఖ్ సూర్య లాంటి ప్రముఖులు హాజరయ్యారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల టైంలో నయన్ మెడలో కట్టాడు విఘ్నేష్ ఆ వెంటనే నూతన వధూవరుడు రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు తామిద్దరికీ పెళ్లైన విషయాన్ని విఘ్నేష్ స్వయంగా వెల్లడించాడు కట్టిన తర్వాత నయన్ను ముద్దాడిన ఫోటోను షేర్ చేశాడు నయనతార గురించి మనం ఇంతలా మాట్లాడుకోవడానికి ఆమె పెళ్లి ముచ్చటే ప్రధాన కారణం కాదు పెళ్లి అనే బంధంలోకి రావడానికి ముందు నటిగా నిలదొక్కుకోవడానికి ఆమె చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఓ మైల్ రాయగానే ఆమె అభిమానులు ట్రీట్ చేస్తున్నారు దీనికి తోడు ఆమె సినీ ప్రస్థానంలోకి అడుగు పెట్టడానికి ఎంచుకున్న మార్గము ప్రస్తావించుకోవాల్సిందే టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్లలో నయనతార బిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ సౌత్లోనే అత్యధిక రెమెన్యూరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రేక్షకుల్లో నయనానందంగా ఓ ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది అసలు నయన్ సినీ పరిశ్రమకు రావటానికి ఆమెకు మోడలింగ్ కెరియర్ బాగా ఉపయోగపడింది ఆ తర్వాత కలయంకర్ టీవీలో యాంకర్ గాను కెరియర్ కొనసాగించింది దీనికి తోడు కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్ ను చూసిన మలయాళి డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ మనస్సి నక్కరే అనే సినిమాలో హీరోయిన్గా తొలి ఛాన్స్ ఇచ్చాడు అలా నయన్ కెరియర్ మొదలైంది కాకపోతే నయన్ టీవీ యాంకర్ గానే ముందుగా ప్రేక్షకులకు పరిచయమైంది అంటే చాలామంది ఇప్పటికీ నమ్మరు మనస్సి నక్కరే సినిమాలో హీరోయిన్ గా ఆమెకు తొలి ఛాన్స్ అందుకున్న తర్వాత విస్మయ తుంబట్టు తస్కర వీరన్ రాపకల్ వంటి సినిమాలో మోహన్ లాల్ మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కాకపోతే అలా వచ్చిన ఇమేజ్ను అరవ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందని కానీ తెలుగు ఆడియన్స్కి దగ్గర చేస్తుందని కానీ ఆమె కూడా ఏనాడు అనుకోలేదు తమిళంలో అయ్యా చంద్రముఖి గజిని వంటి సినిమాల్లో ముందుగా నటించింది ఈ సినిమాలతో ఒక్కసారిగా నయన్ లైమ్ లైట్లోకి వచ్చింది కాకపోతే టాప్ హీరోయిన్లకి పోటీగా నిలవలేకపోయింది ఓన్లీ ఫ్యామిలీ గర్ల్ అనే ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయింది తెలుగులో చేసిన బాస్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి రెండు వేల ఆరులో రిలీజ్ అయిన ఈ వల్లభ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి తర్వాత అజిత్తో కలిసి చేసిన బిళ్ళ సినిమా ఆమెకు హీరోయిన్ గా పేరు తెచ్చిపెట్టింది ఈ ఇమేజ్ ఆమె ర్యాంకింగ్ పెంచటంలోనూ నిత్యం ట్రెండింగ్లో ఉండటంలోనూ ఎంతగానో సాయపడింది సినిమాలే కాదు వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది ఈ నటి మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ తన సహనటుడు సింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి అందుకు తగ్గట్లుగానే కొన్ని ఫోటోలు లీక్ కావడంతో నేషనల్ మీడియా సైతం నయన్ సింభూల అఫైర్ను హైలైట్ చేసి పలు రకాల వార్తలు వంటి బాచింది కానీ కొద్ది రోజుల తర్వాత నయన్ తాను సింబుతో విడిపోయినట్లు వెల్లడించింది సింబు సినిమాల్లో తానిక నటించనని తేల్చి చెప్పేసింది సింభూతో జరిగిన ప్రేమాయణం తాలూకు ఫోటోలు లీక్ కావడంతో సింభు ఎంతో పాపులర్ అయ్యాడో నయన్ పర్సనల్ లైఫ్ అంతగా ఎలివేట్ అయింది ఈ షాక్ నుంచి తేరుకునే క్రమంలో విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి దీనిపై రెండు వేల పదిలో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించాడు దీంతో మరోసారి నేషనల్ మీడియా నయన్ను హైలైట్ చేసింది కొన్ని ఈవెంట్స్లో వీరిద్దరూ స్టేజ్పై డాన్స్ కూడా వేశారు ప్రభుదేవాతో పెళ్లి కోసమని తన సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది నయన్ ఆ టైంలోనే బాబు డైరెక్షన్లో శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ నంది అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి ఈ సినిమా ఒక రకంగా నయనతారను డివోషనల్ మోడ్లోకి తీసుకుపోయింది పాత్ర తన లైఫ్ను ఎంతగానో ప్రభావితం చేసిందని ఇదే తన చివరి సినిమాగా చెప్పుకొని బాధపడింది అయితే నయన్కు సెకండ్ బాయ్ ఫ్రెండ్తో షికార్లు మూనాళ్ల ముచ్చట అయింది ఊహించిన విధంగా రెండు వేల పన్నెండులో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార దీంతో నయన్ లైఫ్లో నుంచి రెండో బాయ్ ఫ్రెండ్ కూడా దూరమయ్యాడు ఈ టైంలోనే నయన్ విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది ఆ తర్వాత రెండేళ్లకు నానుము రౌడీ షూట్ టైంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్కు క్లోజ్ అయ్యి ఆ జర్నీని ఇప్పుడు పెళ్లి వరకు తీసుకొచ్చింది నయనతార అందరికీ ఫోకస్ కావడంలో కాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు కీ రోల్ పోషించాయి అట్ ది సేమ్ టైం అవే ఆమె కెరీర్ వివాదము చేశాయి లేడీ సూపర్ స్టార్గా గా ఈ రెండు పరిశ్రమలే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలుగా కనిపించాయి దక్షిణాది నటీమనుల్లో నాలుగు కోట్లు తీసుకుంటున్న తారగా నయనతార హల్చల్ చేస్తోంది లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్గా గా ప్రాచుర్యం పొందిన ఈ కేరళ కుట్టి ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతోంది తరగని అందం వైపు చక్కని అభినయం మరోవైపు దక్షిణాదిన ఇంచుమించు అందరు నటీమనులతో నయన్ జతకట్టింది కాకపోతే పారితోషికం విషయంలో నిర్మాతల కోసమని ఒక్క మెట్టు కూడా క్రిందకు దిగిరావటం లేదు ఇక్కడే నయంతో నిర్మాతలకు చిక్కు వచ్చి పడుతోంది చిన్న పెద్ద హీరోలు లేడీ ఓరియంటెడ్ అనే తేడా లేకుండా కథ పారితోషికం నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధమని చెబుతోంది అయితే ఎంత పెద్ద హీరో డైరెక్టర్తో సినిమా చేసినా సరే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాత్రం పాల్గొనబోనని నిర్మోహమాటంగా చెప్పే హీరోయిన్ బహుశా దక్షిణాదిలో నయనతార మాత్రమే ఉందేమో ఈ విషయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల నయనతార మధ్య విభేదాలు కూడా పొడసూపాయి తాను అనిమాకకు నయనతారను హీరోయిన్గా తీసుకొని తప్పు చేశానని భవిష్యత్తులో ఆమెతో సినిమా చేయడని శేఖర్ కమ్ముల అప్పట్లో ప్రకటించారు అయినా నయనతారలో మాత్రం మార్పు లేదు కేవలం సినిమాలతో మాత్రమే కాదు వ్యక్తిగత విషయాలలోనూ నయన్ వార్తలో నిలుస్తూ వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ రేంజ్ లో ముందుకు సాగుతూ వస్తోంది సైరా విజిల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్ అమ్మోరు తల్లి సినిమాతో అలరించింది లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వరుస విజయాలను అందుకుంటోంది ట్రెండి హీరోయిన్లను మించి మరీ పారితోషకం నిర్మాతల ముక్కు పిండి వసూలు చేస్తోంది నయన్ విఘ్నేష్ల పెళ్ళైతే పెళ్లైతే ఘనంగా జరిగింది ఎంతో కాలంగా ఎదురుచూసిన ఆ క్షణాలను నయన్ మనస్ఫూర్తిగా ఆస్వాదించింది ఇన్ని రోజుల పాటు ప్రేమ పక్షులలా విహరించిన ఈ జంట పెళ్లి బంధంతో ఒకటైంది మహాబలిపురంలో జరిగిన వీరి వివాహం అందుకు సాక్ష్యంగా నిలిచింది ఇకపోతే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నయనతార గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది నయనతార దర్శకుడు విఘ్నేశు వివాహం చేసుకోవాలంటే తన తల్లి మీరాకుమారి నయనతరకు ఒక కండిషన్ పెట్టినట్లు టాక్ నడుస్తుంది ఆ కండిషన్కు నయనతర ఒప్పుకుంటేనే తనని కోడలుగా అంగీకరిస్తానని విఘ్నేష్ తల్లి తెలిపారట దానిలో భాగంగా ఇప్పటి వరకు కమిటైన సినిమాలను ముందుగా పూర్తి చేయాలి అందులో షారుఖ్ అట్లీ సినిమా ప్రధానంగా కనిపిస్తోంది కాకపోతే వివాహం జరిగిన తర్వాత తను సినిమాల్లో నటించకూడదనే కండిషన్ ఆమె అత్త పెట్టినట్లు కోలీవుడ్లో టాక్ నడుస్తోంది తమ కుటుంబంలో ఎవరూ కూడా నటించడం లేదని అందుకే తాను కూడా సినిమాల్లో నటించకూడదని విఘ్నేష్ తల్లి నయనతరకు కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది ఇక ఆమె చెప్పిన విధంగానే నయనతార సినిమాలలో నటించనని తెలిపినట్లు సమాచారం ఒకవేళ అదే నిజమైతే అందుకు తగ్గట్లుగా నటించకుండా నయన్ ఉండగలుగుతుందా విఘ్నేష్ ప్రొడక్షన్ హౌస్ ను ఎలా రన్ చేయగలడు ఇలాంటి రకరకాల డిస్కషన్స్ కోలీవుడ్ లో జరుగుతున్నాయి